తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవము కలగాలని యేసును లోకానికి ఆ దేవదేవుడు అనుగ్రహించాడు. నేనే అమృతాన్ని, నేనే అన్నమును, ఎవడు నన్ను దానము చేయునో వాడు సకల ప్రాణులను రక్షించుచున్నాడు. అన్నదానం మంచిది. మనకు భూదానమున్నది, గోదానమున్నది, రక్తదానమున్నది, నేత్రదానమున్నది, అన్నదానమున్నది, కన్యాదానమున్నది, పెళ్ళిళ్ళలో ఇన్ని దానాలు, విద్యాదానమున్నది. అయితే దానములన్నిటిలోనూ విద్యాదానం గొప్పదంటారు విజ్ఞులు, పెద్దలు, ఆర్యులు. అన్నదానము గొప్పదంటారు మరికొంతమంది. ఇక్కడ అన్నదానం చెయ్యాలి. ఎవడు అన్నమును దానము చేయుచున్నాడు వాడు సకల ప్రాణులను రక్షించుచున్నాడు. అన్నమును దానము చేయుట, నన్ను దానము చేయమన్నాడు. ఎవడు నన్ను దానము చేయును అన్నాడు. అన్నమే మాట్లాడుతున్నాడు, నన్ను దానం చెయ్యండి. జీవాహారమయ్యున్న క్రీస్తు ఆజ్ఞాపించాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నన్ను గూర్చిన సువార్త ప్రకటించండి. ఉచితంగా మీరు పొందారు, ఉచితంగా వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నాడు. దానము చెయ్యండి. అన్నదానం అనగా అసలైన అన్నదానం పరబ్రహ్మస్వరూపుడైన యేసును గూర్చిన సువార్త దానం, సువార్త ప్రకటన. మేము సువార్తను ప్రకటించడం ద్వారా పరబ్రహ్మస్వరూపమైన అన్నమును మీకు దానము చేయుచున్నాము. తింటారు, అవతల పారేసుకుంటారు, మీ ఇష్టం. ఎవడైతే నన్ను దానము చేయడో వాణ్ణి నేను మృంగివేస్తానంటున్నాడు. ఇక్కడ యేసునాథుడు మాట్లాడుతున్నాడు, అన్నస్వరూపుడు మాట్లాడుతున్నాడు. నన్ను దానం చెయ్యండి, నేనెవరో తెలుసుకున్నవాళ్ళు, నన్ను సకల దేశములకు దానం చెయ్యండి. నన్ను గూర్చిన సువార్త మీరు ప్రకటించకపోతే, అమరత్వాన్ని మనుషులకు కలిగించి అన్నమును అందరికీ పంచిపెట్టకపోతే మిమ్మల్ని మృంగివేస్తాను, అంటే మరణదండన విధిస్తానంటున్నాడు. అందుకే ఆ దేవదేవుని మాటకు భయపడి, ఆయన మాటకు లోబడి, ఆ దేవదేవునికి విధేయులమై మేము క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటనే అసలు సిసలైన అన్నదానము, పరమాన్నదానము, పరమాత్ముడు అనే అన్నదానం, పరబ్రహ్మస్వరూపమయ్యున్న అన్నదానం ఇది. భుజించండి, ధన్యులు కండి, అమరులు కండి. ఏసే అన్నము, ఏసే సోమము, ఏసే అమృతం, ఈ అమృత స్వరూపుడైన యేసుని మీ హృదయంలో ఇవాళ చేర్చుకోండి. ఈరోజు విశేష జీవిత కాలమంతా భూమి మీద ధన్యకరంగా గడుస్తుంది. దేవుడు మీకు సహాయం చేయనుగాక.